అందరం అమరజీవి పొట్టి శ్రీరాములను ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాటకర్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా పాత బస్టాండ్ కొడలిలో ఉన్న పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సాధనకు నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన వ్యక్తి అని కొనియాడారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆశయాలను కొనసాగించడమే ఘనమైన నివాళి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ బి శాంతి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చల్ల ఓబులేసు, డ్వామా పీడీ చిట్టిరాజు, డిఆర్డీఏ పీడీ విద్యాసాగర్, తహసీల్దార్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ డే మనం అందరూ కూడా జరుపుకుంటున్నాము. పొట్టి శ్రీరాములు గారు అప్పట్లో మద్రాస్ ప్రెసిడెన్స్ నుంచి మద్రాస్ స్టేట్ నుంచి ఒక తెలుగు స్పీకింగ్ స్టేట్ ఏర్పడడానికి దాదాపు 2 నెలల వరకు నిరాహార దీక్ష చేస్తూ ఫాస్టింగ్ చేస్తూ ఆయన చేసిన ఆ ప్రాసెస్లో ఆయన చనిపోవడం కూడా జరిగింది. ఆయన త్యాగం వల్ల చివరిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒప్పించి ఒక లాంగ్వేజ్ లింగ్విస్టిక్ బేసిస్ మీద మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫార్మేషన్ డే అధికారికంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు అన్ని చోట్ల జరుపుకోవాలి అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పొట్టి శ్రీరామన్ గారు ఇచ్చిన సాక్రిఫైస్కి మనం ఒక ఇన్స్పైరేషన్ తీసుకొని ఎప్పుడూ మన కృషి అంతా కూడా, మన ప్రయత్నం అంతా కూడా, మన ఎఫర్ట్స్ అంతా కూడా ఈ రాష్ట్రానికి మళ్ళీ ఒక్కసారి డెడికేట్ చేస్తూ ఈరోజు ఆయనకి స్మరణించాల్సిన అవసరం ఉంది అని అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ డే రాష్ట్రమంతా కూడా గౌరవ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జరుపుకుంటున్నాము. పొట్టి శ్రీరాములు గారు దాదాపు 2 నెలలు ఫాస్టింగ్ చేస్తూ ఆ ప్రాసెస్లో ఆయన చనిపోవడం కూడా జరిగింది. దానివల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అప్పుడు ఉన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ప్రెషర్ వచ్చి వాళ్ళు లింగ్విస్టిక్ బేసిస్ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శ్రీకారం చుట్టారు. ఈ రాష్ట్రం ఏర్పడింది ఆయనకి, అందుకే మనం అందరూ కూడా అమరజీవి అని కూడా బోధిస్తూ ఉంటాము. ఆయన చేసిన త్యాగం వల్ల మన రాష్ట్రానికి ఈరోజు ఒక ఐడెంటిటీ ఉంది. సో ఐడెంటిటీకి, ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్కి మనం ఎప్పుడైనా తగ్గ త్యాగానికి ప్రతిఫలంగా ఈ రాష్ట్రం ఏర్పడింది. మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి, మద్రాస్ రాష్ట్రం నుంచి మన ఆంధ్ర రాష్ట్రం ఆయన ఆమరణ ఆకర్షణ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని, భారతదేశం గవర్నమెంట్ ఒప్పించి ఈ రాష్ట్రం ఫౌండేషన్ అయింది. మొట్టమొదట లింగ్విస్టిక్ బేసిస్లో మన రాష్ట్రం ఫామ్ కావడం జరిగింది. దాని తర్వాత మిగిలిన రాష్ట్రాలు కూడా అదే పద్ధతిలో ఫామ్ అవడం జరిగింది. దానికి సంబంధించి ఆయన త్యాగాన్ని ఎప్పుడూ మర్చిపోకుండా మన రాష్ట్ర అభివృద్ధికి మనంతా కృషి చేయాలి. పట్టుకెళ్ళి ఈ కలెక్టరేట్ అనేది ఒక వ్యవస్థ మొదటి నుంచి ఉంది. సో